ஸ்ரீ குருப்பியோ நம ஸ்ரீ மகாகணாதிபதயே நம ஓம் நம சிவாய. தாரகாசுரு தபஸு చేసి தனக்கெவரி வல்ல மிருச்சுவு லேக்குண்டா வரமடிகி அலா குதரது அன்னப்புடு శివుని యొక్క కుమారుడి చేతిలో మాత్రమే తనకి మృత్యువు ఉంటే పర్వాలేదు అని అడిగి, అంతేకాక ఒక తల, రెండు తలలు, మూడు తలలు, నాలుగు తలలు, ఐదు తలలు ఉన్నటువంటి ఏ జీవి వల్ల తనకి మరణం లేకుండా వరం అడిగాడు. సరే, వరాలు అడిగినప్పుడు ఇవ్వాలి కదా, ఇవ్వడం జరిగింది. ఏం చేయాలని ఆలోచిస్తే శివుడికి మాత్రమే, మళ్ళీ శివుడికి పార్వతికి కాదు. సరే, మొత్తానికి శివుడికి వివాహం అయితే కదా సంతానం కలగడం అనేది అనుకున్నారు. దేవతలందరూ మన్మధుణ్ణి ప్రేరేపించారు, వెళ్ళారు. మొత్తానికి మన్మధుడి శరీరం పోగొట్టుకున్నా శివుడు పార్వతుల కళ్యాణం జరిగింది. ఆ లోపల పార్వతి గర్భవతి అయింది, ఆ గర్భాన్ని ధరించలేకపోయింది. అతడు కోరుకున్నట్టుగా అతడు శివుడు కుమారుడు మాత్రమే అయ్యాడు పార్వతి ధరించలేకపోవడం వల్ల. మొత్తానికి షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలిగినటువంటి వాడు ఉద్భవించాడు, శివుడికి మాత్రమే పుట్టినవాడు. ఇంకా తనని సంహరించటం అనేది సులువవుతుంది అని తెలుసుకున్నటువంటి తారకాసురుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అతని నుండి అమృతలింగము అనేటటువంటి దాన్ని పొందాడు, స్వయంభూలింగం. అసలు ఇతన్ని సంహరించటానికి ఉద్భవించినటువంటి వాడు ఉన్నాడు కదా, కుమారస్వామి ఇలా పుట్టాడు, మధ్యాహ్నానికి పెరిగాడు, సాయంకాలానికల్లా సేనాధిపతి అయ్యాడు, వెంటనే యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. అవతార పురుషులు ఎప్పుడూ కూడా ఎందుకోసం తాము అవతరించారో ఆ పని వెంటనే చేసుకుంటారే తప్ప ఆగరు. యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు మెడలో ఈ అమృతలింగం ఉన్నంతకాలం అతన్ని సంహరించటానికి వీలు కాదు గనక మొట్టమొదట చేసింది ఏమిటంటే అమృతలింగం అతడి మెడ నుండి జారి కింద పడేటట్టుగా చేశాడు. ఆ చేసినప్పుడు అది కింద పడి ఐదు ముక్కలైంది. అది అమృతమయమైనటువంటిది గనక ఐదు ముక్కలు దేనికది లింగంగా చాలా పవిత్రంగా ఉండేటటువంటి స్థితిలో ఉన్నాయి. ఈ ఐదు ముక్కలని ఐదుగురు దేవతామూర్తులు స్థాపించడానికి బయలుదేరి వెళ్ళారు. అలా చేసినటువంటి వాటిల్లో భీమేశ్వర లింగాన్ని దక్షారామంలో సూర్యుడు ప్రతిష్ఠ చేశాడు. ఎక్కడైనా సరే మనకి శివుడు అంటే బూడిద పూతతో కనపడతాడే తప్ప కస్తూరి చందనాల్లాంటివి అలంకరించుకున్నట్టు కానీ, ఎక్కడైనా భోగంతో ఉన్నట్టు కానీ కనపడడు. ఇక్కడ ఉన్నటువంటి దక్షారామ భీమేశ్వరుడు మాత్రం భోగలింగం అని చెప్తారు. అంటే ఏమాత్రం భోగాలు లేనివాడు, భోగానుభవం అడగనివాడు అయినటువంటి శివుడు కూడా దక్షారామంలో చందనం, కస్తూరి, పువ్వులు మొదలైనటువంటి వాటితో సుగంధ ద్రవ్యాలతో అలంకరణం చేసుకున్నట్టుగా మనకింకా అనేక విషయాలు ఉన్నాయనుకోండి, కనపడుతూ ఉంటాయి. ఈ దక్షారామంలో ఉన్నటువంటి ఆయన్ని భీమేశ్వరుడు అంటారు, భీమలింగం అంటారు. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ అన్నటువంటి పేరుతో కనపడుతూ ఉంటుంది. ఈ దక్ష వాటిక అంటారు దీన్ని. ఇక్కడే దక్షుడు యజ్ఞం చేశాడని, ఆ యజ్ఞంలోనే సతీదేవి శరీరాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేసిందని యోగాగ్నిలో, అప్పుడు ఆవిడ చెక్కిలి పడిందని, అందువల్ల అది ఒక శక్తిపీఠంగా కూడా ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటిది ఈ పంచారామాల్లో ఒకటి భీమేశ్వర లింగం. ఇది దక్షారామంలో ఉంటుంది. ఆ తర్వాత అమరేశ్వరుడు, ఇది అమరావతిలో కనపడుతుంది. ఇదొక్కటే కృష్ణాతీరంలో మనకు కనపడేటటువంటి పంచారామాల్లో ఒకటి. దీన్ని అమరారామం అని కూడా అంటారు. అది దక్షారామం, ఇది అమరారామం. ఇక్కడ అమ్మవారు బాలచాముండేశ్వరి. ఈ లింగం ఎంత ఎత్తుగా వెళ్ళిపోతూ ఉంటుందంటే పాలరాతి స్తంభంలాగా ఉంటుంది. ఇంకా దానికి మూడు అంతరువుల్లో పైకి వెళ్ళి అభిషేకం చేయాలి. ఇంకా అంతకన్నా పెరుగుతూ ఉంటే నేను చేయలేను అని ఒక అర్చకుడు దాని నెత్తి మీద మేకు కొట్టాడట. మేకు కొట్టిన జాడలు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఆలయ నిర్మాణం రాత్రికి చేస్తూ ఉండగా సూర్యోదయం అయిపోతూ ఉందని కొంతమంది ఆ గ్రామ ప్రజలు అక్కడికి వచ్చి చూడడంతో దేవతలు వెళ్ళిపోయారని, అందువల్ల ప్రాకారం కొద్దిగా మిగిలిపోయిందని అంటారు. ఇప్పటికీ పడిపోయిన ప్రాకారాన్ని కట్టించే ప్రయత్నాలు ఎన్ని వందల సార్లు చేసినా కొత్తగా కట్టింది కూలిపోతుందే తప్ప ఇంతకుముందు యథాప్రకారంగా చక్కగా ఉంటుంది. ఇది అమరారామం. ఇక్కడున్నటువంటి క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. ఈ అన్ని శైవ క్షేత్రాలలోనూ కూడా విష్ణువే క్షేత్రపాలకుడుగా ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటారు. ఇక సోమేశ్వర లింగం, ఇది భీమవరానికి ఆనుకుని ఉన్నటువంటి చిన్న గ్రామం. నిజానికి భీమవరంలో ఒక భాగంగానే ఉంటుంది.
ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరు సోమేశ్వరుడు. ఇన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడట. చంద్రుడి లక్షణాలు ఆ లింగానికి ఉంటాయి. పూర్ణిమ నాడు తెల్లగా ఉంటుంది ఈ లింగం. అమావాస్య నాడు బూడిద రంగుకు కానీ గోధుమ వర్ణానికి కానీ మారిపోతూ రోజుకొక కళ పెంచుకుంటూ తగ్గించుకుంటూ చంద్ర కళలను తనలో చూపించే లింగం ఇది సోమారామం అని దీన్ని గురించి చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు రాజరాజేశ్వరి, క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఇక్కడ కూడా విష్ణువే, జనార్దన స్వామి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఇంకా కుమార భీమేశ్వర లింగం, దీనిని కుమారారామం అంటారు. ఈ కుమారారామం సామర్లకోట అనేటటువంటి పేరుతో మనకి తెలిసినటువంటి ప్రదేశం ఉంది. అక్కడ ఉన్న సామర్లకోట అని అక్కడ కుమారస్వామి ప్రతిష్ఠించినటువంటిది ఇది. ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. మాండవ్య నారాయణుడు ఇక్కడ ఉన్న క్షేత్రపాలకుడు. చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాల మీద పడతాయి, సాయంత్రం అమ్మవారి పాదాల మీద పడతాయి. మరి ఇది ఆలయ నిర్మాణంలో ఉన్న విశేషమా, లేకపోయినట్టయితే కుమారస్వామి యొక్క మహాత్మ్యం వల్ల ఆయన ప్రతిష్ట చేయడం వల్ల జరిగినటువంటి విశేషమో తెలియదు. కానీ సూర్యకిరణాలు అక్కడ ఉదయం స్వామివారి పాదాల మీద, సాయంత్రం అమ్మవారి పాదాల మీద, అది కూడా వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాల్లో పడడం విశేషం. ఇది కుమారారామం. ఆ భీమేశ్వర లింగానికి ప్రతిగా తయారు చేయబడినటువంటిది కనుక కుమార భీమలింగం అంటారు. ఇక ఐదవది క్షీరారామం. పాలకొల్లు అనేటటువంటి పేర్లోనే ఉంది, క్షీరమన్న పాలన్న. అక్కడ ఉన్నటువంటి లింగం క్షీరరామ లింగేశ్వరుడు, అంటే పాలలాగా ఉండే రామలింగేశ్వరుడు అని. ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేసింది క్షేత్రపాలకుడు కూడా జనార్దనుడు. ఈ అమృతలింగం తాలూకు శిరోభాగం ఇక్కడ పడిందట, అందుకే కొప్పు కూడా ఉంటుంది. లింగానికి కొప్పు ఉన్నట్టుగా మనకి ఈ క్షీరారామంలో, అంటే సామర్లకోటలో ఉన్న క్షీరరామలింగేశ్వరుడి రూపం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు వచ్చిన మొదట్లో గోపురం మించి సూర్యకిరణాలు వచ్చి స్వామివారి మీద పడడం, లింగం మీద పడడం అన్నది చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. దీన్ని ముందరే రాముడు అర్చించాడని త్రేతాయుగంలో మహర్షులందరూ అర్చించారని చెప్తారు. ఇంత విశిష్టమైనది ఈ తారకాసురుడి మెడలో ఉన్నటువంటి అమృతలింగం ఐదు ముక్కలై, ఆ ఐదు ముక్కలు ఒక్కొక్కరి చేత ప్రతిష్ఠాపించబడి ఉన్నదంతా మొత్తం అంతా తెలుగు నేల మీదే. అందులో నాలుగు గోదావరి తీరాన, ఒకటి కృష్ణా తీరాన మనకి దర్శనమిస్తాయి. వీటిని పంచ ఆరామాలు అంటారు, అంటే శివుడు నెలవైనటువంటి ప్రదేశాలు. స్వస్తి.